తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల టీచర్ల కోసం కేసీఆర్ వరాలు ప్రకటిస్తున్నారు, వారికి ఆర్థిక సాయం కానీ బియ్యం ఇస్తా ఉంటున్నారు. సుమారుగా 145,000 మందికి బెనిఫిట్ అందుతుంది అంటున్నారు. ఎలా చూడాలంటారు, ఇది నిజంగా వారికి బెనిఫిటేనా? ఒకటి ఆహ్వానించాలి తప్పనిసరిగా, కానీ బట్ ఇట్ ఈస్ టూ లిటిల్ టూ లేట్ అంటారే, ఆ రకంగా మనం చెప్పాలి. ఎందుకు టూ లేట్ టూ లిటిల్ అంటున్నా అంటే, ఈ లాక్డౌన్ కరోనా వల్ల భయంకరంగా దెబ్బతిన్న సెక్షన్లలో ప్రైవేట్ టీచర్ ఒకటి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒక ప్రైవేట్ టీచర్ కుటుంబం నాగార్జున సాగర్, అది కూడా ఎన్నికలు జరుగుతున్న చోట, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ ప్రభుత్వం కదే. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపోర్ట్ చేసినప్పుడు ప్రధానమైన ప్రచార అంశంగా దీన్ని మాట్లాడాం. అన్యాయంగా ఉంది ఈ పరిస్థితి, ఆలోచించండి అని ఒక 6 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నాం. ఇప్పుడు ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భరత ప్యాకేజీని ప్రకటించింది. మీరు పొరపాటున కూడా అక్కడ ఎక్కడన్నా ప్రైవేట్ ఉపాధ్యాయులు అన్న పదం ఉందా? ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని లక్షల మంది దేశంలో ఉన్నారు, వారి గురించి అసలు ప్రస్తావన కూడా చేయలే. పోనీ మీరు కనీసం వాళ్ళకు రుణం ఇప్పిస్తా, వడ్డీ లేని రుణం ఏదో రూపంలో ఆదుకుంటా అనేది ఎక్కడా కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భరతలు లేదు, రాష్ట్ర ప్రభుత్వ సమీక్షల్లో నిన్నటి వరకు లేదు. అన్యాయం అనిపిస్తుంది. మీరు రకరకాల సెక్షన్లకు, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్లో కుక్కల గురించి మాట్లాడారు, నెమళ్లకు తన గార్డెన్లో ఆహారం వేస్తారు, అంత దయార్థ హృదయుడు భారత ప్రధాని. అలాంటిది మన్ కీ బాత్లో అప్నా అధ్యాపక హై, అప్నా టీచర్ హై అని చెప్పాలి కదా, ఎక్కడ చెప్పాలి మీరు గమనించండి, ఇంతవరకు చెప్పలే. మరి ఎందుకు చెప్పలే? ప్రైవేట్ టీచర్లే కాదు, మీకు ఇవాళ పరిస్థితి ఏంటంటే చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదు, కానీ ఎంటెక్లు చేసి పిహెచ్డీలు చేసిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్ల పరిస్థితి అదే ఉంది. కార్పొరేట్ కళాశాలల్లో లెక్చరర్ల పరిస్థితి అదే ఉంది. ఇవాళ మరి గుర్తింపు పొందిన పాఠశాలలు అంటున్నారు, గుర్తింపు పొందని పాఠశాలల్లో కూడా టీచర్లు అదే పరిస్థితి ఉంది. ఫస్ట్ గుర్తింపు పొందని పాఠశాలలు ఎందుకున్నాయి ప్రభుత్వాలు చెప్పాలి. ప్రభుత్వ బాధ్యత కదా గుర్తింపు పొందిన పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి, గుర్తింపు పొందిన పాఠశాలగా మార్చాలి వాటిని, దీని అవకాశంగా తీసుకొని. ఇప్పుడు గుర్తింపు పొందినా పొందకపోయినా ఆకలి ఒకటే. ఇప్పుడు గుర్తింపు పొందిన పాఠశాల టీచర్కు ఆకలి అవుతుంది, గుర్తింపు పొందని పాఠశాల టీచర్కు ఆకలి కాదా? ఆయన ఇంట్లో ఓ నీకు గుర్తింపు పొందలేదు కదా మీ స్కూలు, అందుకే నీకు ఆకలి కాను అంటదా? సో అల్టిమేట్గా స్కూల్ టీచర్ ఇస్ టీచర్. సో ఇది కొంతవరకు 2,000 రూపాయలు, ఇప్పుడు ఇవాళ ఒక వృద్ధాప్య పింఛన్ కూడా మనం ఇస్తున్నాం కదా. సో అందువల్ల ఇవాళ 20 ఆహార ధాన్యాలు అయితే ఎఫ్సీఐ గోడౌన్లలో మురిగిపోతున్నాయి, మరి వీళ్ళకు ఫ్రీగా పంపచ్చు కదా, ఏం కొంపలు మురుగుతాయండి? ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడని నిల్వలు దేనికండి, నాకు అర్థం కాదు. సో ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు ఉంది? ఇప్పుడు అతి భయంకరమైన పరిస్థితి, ముఖ్యంగా మీకు బడ్జెట్ స్కూల్స్ అని ఉంటాయి, చిన్న చిన్న స్కూళ్ళు, అక్కడ ఏంటి పరిస్థితి అంటే యాజమాన్యము కూడా డబ్బున్న వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక అన్ఎంప్లాయిడ్ టీచరు డిఎస్సీ రాస్తాడు, ఉద్యోగం రాదు, ఓ స్కూల్ పెట్టుకుంటాడు. స్కూల్ పెట్టుకో ఒక 3 టీచర్లు 4 టీచర్లు పెట్టుకుంటాడు. వాస్తవంగా స్కూల్ కరస్పాండెంట్ కూడా ఒక టీచరే, ఆయన భార్య టీచరే, వాళ్ళకు కూడా జీతం అందమే మిగులుతుంది, పెద్దగా మిగలదు. సో వాళ్ళు ఆ స్కూల్ నడుపుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకు కమర్షియల్ పవర్ బిల్లు కట్టుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఇలాంటి స్కూళ్ళు పోనీ, ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళు ఇంకా పేదలు. నేను చాలా స్కూల్ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో తిరిగాను, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో చాలా స్కూల్ తిరిగాను. ఆ పిల్లలు కూడా ఎవరు పాపం, ఇంట్లో పనిచేసే వాళ్ళు, రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో డ్రైవర్ల పిల్లలు, చతికిన పడిన జీవితాలు అలే. సో ఆ తల్లిదండ్రులు కూడా ఫీజు కట్టలేరు. మన పత్రికల్లో కూడా చూసాం, ఫీజు కట్టలేకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఉదాహరణలు కూడా చూసాం. వాళ్ళు ఫీజులు కట్టలేరు, టీచర్లు పేదవాళ్ళే, అంటే 3 పేదవాళ్ళే. వాళ్ళ పరిస్థితి చూడండి. ఇక కొన్ని స్కూల్లోమో ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు, అది ఇంకా దుర్మార్గం. ఇప్పుడు నేను చెప్పింది బడ్జెట్ స్కూల్లో ఒక కథ, పేదవాళ్ళు తల్లి పిల్లలు పేద కుటుంబాలు, టీచర్లు పేదవాళ్ళు, ఈవెన్ యాజమాన్యాలు కూడా డబ్బున్న వాళ్ళు కాదు. సో అదొక ప్రత్యేకమైన పరిస్థితి. ఇక కొన్ని స్కూళ్ళు ఫీజులు బ్రహ్మాండంగా వసూలు చేస్తున్నారు, ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, పరీక్ష ఫీజు కట్టించుకోమంటున్నారు, ట్యూషన్ ఫీజు ఒక్కటే వసూలు చేయాలంటే అన్ని ఫీజులు కలిపి ట్యూషన్ ఫీజు చేసి పడేశారు తెలివిగా. ప్రభుత్వ జీవోళ్ళు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. నేనే విద్యామంత్రితో మాట్లాడాను,
ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఏం మాట్లాడలే చెప్పడం లేదు, ప్రజా ప్రజలను అడగడం లేదు. అన్యాయంగా ఉంది అసలు ఈ ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ ఏళ్ళ తరబడి అర్ధగోలుగా వసూలు చేసిన స్కూళ్ళు ఇవి. ఇవాళ 10 రోజులు ఆన్లైన్లో క్లాసులు పెట్టుకొని మమ అనిపించుకొని ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ వీళ్ళు టీచర్లు జీతాలు ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నారు తెలివిగా? ఇప్పుడు ఒక 4 సెక్షన్లు ఉంటాయి. మీరు అంతకుముందు 4 సెక్షన్లు 4 టీచర్లు కావాలి. ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? 4 కలుపుతున్నారు ఒకటే క్లాస్. ఆన్లైన్లో సెక్షన్లు ఉండవు కదా, ఒక టీచర్ సరిపోతామంటున్నారు. సో మీరు నువ్వు అవసరం లేదు అంటున్నారు. సో ఆన్లైన్లో నీకు ఆఫ్లైన్లో పెట్టిన క్లాసులు జరగవు కనుక, ఆన్లైన్లో కొన్ని క్లాసులే జరుగుతాయి కనుక మీకు మాకు మీరు అవసరం లేదు అని చెప్పి పంపించేస్తున్నారు. రకరకాల పేర్లు కూడా పంపిస్తున్నారు డైరెక్ట్గా కాకుండా. సో ఇదొక ట్రెండ్. ఈవెన్ మీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అదే పరిస్థితి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇవాళ ఫీజులోమో వసూలు చేస్తున్నారు, ఆన్లైన్లో క్లాసులు చెప్పించుకుంటున్నారు, జీతాలేమో ఇవ్వడం లేదు, వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. సో అందువల్ల ప్రభుత్వం చేయాల్సింది కనీసం ఏ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అయితే భారీగా ఇప్పటిదాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఇప్పుడు కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి, వాళ్ళతోని మీకు టీచర్లకు సాలరీస్ ఇప్పించాలి. అది ప్రభుత్వ బాధ్యత. సో వాళ్ళు ఇప్పించకపోతే మీ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాలి. సో అందువల్ల ఇవాళ ఇస్తున్న సహాయాన్ని ఆహ్వానిస్తాం, కానీ ఇట్ ఈస్ టూ లిటిల్ టూ లేట్ అంటానికి కారణం అది. మీరు ఎన్ఫోర్స్ చేయండి, ఎక్కడైతే ఫీజులు వసూలైన చోటైనా అధ్యాపకులకు జీతాలు ఇప్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. సో ఇవాళ ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యాసంస్థలు కదా ఇవి, మరి గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఎవరు టీచర్లు పనిచేస్తున్నారన్న గుర్తింపు ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? వాళ్ళకు ప్రభుత్వమే గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇవాళ ఇష్టం పెట్టినట్టుగా టీచర్ల ఉద్యోగాలతో ఆడుకుంటున్నారే, మరి ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వచ్చు కదా. సంస్థ గుర్తింపు ఇస్తున్నారు, మీరు యాజమాన్యాన్ని గుర్తింపు ఇస్తున్నారు, అధ్యాపకులు కూడా గుర్తింపు ఇవ్వండి. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ఏ పని చేస్తున్నాయి? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చేస్తున్నాయి కదా. ప్రభుత్వాలు పాఠశాలలు పెట్టి ప్రతి బిడ్డకు చదువు చెప్పాలి, ఇది కదా విద్యాహక్కు చట్టం. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో సగం మంది పిల్లలు ఎందుకు చదువుకుంటున్నారు? ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడంలో విఫలమైనది చదువుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వం కోర్టు కొన్ని ఇదే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళన్నీ లేవనుకుందాం, ఈ బిడ్డలందరికీ చదువు చెప్పడానికి ప్రభుత్వానికి 1000000 కోట్లు ఖర్చు అవుతుంది, అది మిగులుతోంది కదా. ఇవాళ మీ పని ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు కదా. సో కనీసం ఈ కష్టకాలంలోనైనా ఆదుకోవాలి. ఈవెన్ ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవాలి. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి, చిన్న చిన్న స్కూల్, వాళ్ళకి ఇలా మీరు వాళ్ళతో చర్చించండి. చిన్న తరహా పరిశ్రమలకు ఏ రకంగా అయితే రాయితీలు ఇస్తున్నారో పవర్లో, అందులో వాళ్ళకి ఏమి ఇవ్వగలరో ఆలోచించండి, చర్చించండి అని చెప్తున్నాం.